అన్నలారా అక్కలారా వెల్కమ్ టు ఉజ్జోఫ్ టాక్ ఫ్యాక్ట్స్. ఈరోజు మన ఫస్ట్ వీడియోలో భారతదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం, మన ఇండియా గురించి మాట్లాడుకోబోతున్నాం, మన హిందుస్థాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే మన ఇండియా హిందుస్థాన్ భారతదేశం అనేది చాలా గొప్పమైన దేశం, ఇంకా చాలా రంగులు ప్రపంచాల ఉన్న దేశం, కల్చర్స్ ఉండే దేశం మంది. మీకు తెలియదు కానీ నాకు తెలిసి మన పురాణం చాలా రాజులు కథలు ఇంకా మన భూమి పొరల్లో దాక్కునే ఉన్నాయి. ఎందుకంటే చాలామంది అంటే మనకి బుక్స్ ద్వారాగా ఇంకా తాళపత్ర గ్రంథాల ద్వారాగా కొన్ని రాజుల గురించి మనకు తెలుసు, అండ్ మన పెద్దవాళ్ళు చెప్తేనే తెలుసు, ఇంకా మనకి ఎవరికి తెలియదు. ఎందుకంటే మనకి ఎక్కడ చూడలేదు కాబట్టి మనకి ప్రూఫ్స్ లేవు, అంటే ప్రూఫ్స్ అక్కడ లేవు కదా. అయ్యి ఇంకోటి ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన రాజులు అంత డబ్బున వాళ్ళు అంటే అప్పుడున్న ప్రజలు కూడా చాలా సంపదనులు, అంటే ప్రతి ఒక్కడు కూడా చాలా డబ్బున వాళ్ళు, చాలా మర్యాదలతో బతికారు. అండ్ ఇంకా వాళ్ళు ఇంట్లో ఉన్న బంగారం పళ్ళాలు, బంగారు గ్లాసులు, బంగారు బిందులు, బంగారు ప్రతిదీ బంగారంతో అప్పుడు ఉండేదంట. ఇప్పుడు ఆ బంగారం అంతా ఎక్కడికి వెళ్ళింది? అండ్ అదొక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ప్రెజర్ సపోజ్ అది ఆ బంగారం అంతా వేరే వాళ్ళు దోచుకెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ కంట్రీలోనైనా మన తినే ప్లేట్లైనా, మన తినే కంచాలు, మన తినే ప్రతి వస్తువు వాళ్ళు మ్యూజియంలో దాస్తారు కదా, అలాంటి మ్యూజియం ఎక్కడా ఎందుకు లేదు? కాకపోతే మన చరిత్ర చాలా మట్టుగా మన భూమి గర్భంలోని దాచుకున్నదని నేను నమ్ముతాను. ఎందుకంటే మన భూమిలో ఎప్పుడో ఒకసారి సునామీ కానీ భూకంపం కానీ వచ్చి మన కల్చర్ అంతా కొట్టుకొని పోయిందని, మన పాత పురాణం అంతా ములిగిపోయిందని నమ్ముతాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ఆల్రెడీ భారతదేశం అనేది చాలా పెద్ద ఖండం. అది ఏంటంటే ఇప్పుడు ఉండే నేపాల్, భూటాన్, పాకిస్తాన్, ఇంకా బంగ్లాదేశ్, శ్రీలంక ఇవన్నీ కలిపి ఉండేవి. కాకపోతే దీనికంట ఒక ఖండం ఉంది, అది ముందు సౌత్ ఖండం. అది ఏంటంటే మన సౌత్ ఇండియన్స్, మన తమిళియన్స్ అక్కడ బతికేవారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మన చోళ రాజులు క్రీస్తు పురాణం ముందే మన భారతదేశంకి ముందు ఒక ఖండము ఉండేదేమో ఏమో అది ఒక డౌట్. ఏంటంటే ఆ ఖండాన్ని మన విడిపోయి, అంటే టెక్నాలజికల్ ప్లేట్స్ విడిపోయి ఆ ఖండం ములిగిపోయి మన చరిత్ర చాలా మట్టిగా సముద్రంలోని దాచున్నదేమో, ఇవన్నీ డౌట్స్ నాకు బుర్ర పీకేస్తుంది. మీకు కూడా బుర్ర పీకుతుందంటే కింద ఒక క్వశ్చన్, ఒక కామెంట్, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేసేయండి.